ఇది నవ్వా, ఇదేంది మొత్తం? అదేదో చెరువు లాంటిది ఉన్నట్టుంది, అదంతా తెగిపోయి రోడ్డు మీదకి అయితే వచ్చింది. సో ఇది నీళ్లు చూడండి. ఇగో సో ఇది యాక్చువల్గా హైవే, ఈ ఇల్లు కూడా కానీ మొత్తం ఈ ఇంటి చుట్టూ అన్ని నీళ్ళే ఉన్నాయి. వీళ్ళు ఎట్లా పోతారు లోపలికి, ఎట్లా వస్తారు బయటికి? మరి ఇట్స్ మొత్తం 360 డిగ్రీస్ మొత్తం నీళ్ళే ఉన్నాయి. వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయారు అనుకుంటారు నాకు తెలిసి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇట్లుంది పరిస్థితి. వీడైతే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే, అసలు లదాఖ్లోనే వాటర్ క్రాసింగ్లు ఉంటాయి అనుకున్నా, కానీ ఏపీలో దట్టు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అయ్యో ఇక్కడ లారీ యాక్సిడెంట్ అయింది, మొత్తం చెట్లలోకి పోయింది అండి అసలు. సో ఇదే అనమాట పవర్ స్టార్ ఇల్లు పిఠాపురంలో. సో బయట కూడా వెహికల్స్ చూడండి, ఇగో చాలా పెద్దగా ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అసలు చెత్త గిట్ల అట్లా ఏం పడేయకుండా ఒక డస్ట్బిన్ అయితే పెట్టారు. ఇలా కాన్సెప్ట్ మంచిగా ఉంది సిస్టమ్, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. స్టిల్ కింద ఇగో చెత్త పడేసారు చూడండి. ఇగో ఏ ఇదేంది, డాల్ఫిన్ క్రూజ్ థీమ్లో అమరావతి బస్సు పెట్టారు వెరైటీగా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాకినాడ. వాట్స్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను నిన్న కాకినాడ వచ్చిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ అయితే పడుకున్నాను నేను. అండ్ ఈ ట్రిప్ స్టార్ట్ చేసిన నుంచి ప్రాపర్గా స్లీప్ దొరికింది అని అంటే అది నిన్ననే. సో మంచి రెస్ట్ అయితే దొరికింది నాకైతే. ఇంకా రెస్ట్ తర్వాత ఇంకో, సో ఇప్పుడు జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నా. సో ఈరోజు మన జర్నీ వచ్చేసి కాకినాడ టు వైజాగ్ అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా. సో ఏ బస్లో ట్రావెల్ చేస్తున్నా ఏంది అన్నది మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ రూట్లో అయితే ట్రావెల్ చేస్తా. సో మనం ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే నాకు ఓన్లీ జస్ట్ 10 మినిట్స్ మాత్రమే టైం ఉంది, 10-15 మినిట్స్ మాత్రమే టైం ఉంది బస్ రావడానికి. బస్ స్టాండ్ బయట ఒక చెరుకు రసంది స్టాల్ అవుతుంది. సో మనం చెరుకు రసం తాగుదాం. మస్తు రోజులు అయిన అసలు చెరుకు రసం తాగి, ఒకప్పుడు బాగా తాగుతుండే నేను. అక్క వీళ్ళు ఇప్పుడే ఓపెన్ చేసారు, టైం పడుతుందంట. మనకేమో అంత టైం లేదా, చలో ఇంకా వెళ్దాం. ఇంకేం చేస్తాం, బస్ స్టాండ్ లోపల అయితే చీకటి చీకటిగా ఉంది ఏంద్రా. నేను అద్దాలు పెట్టుకున్నందుకు అయ్యింది. సో నిజంగానే మామూలుగానే కొంచెం చీకటి ఉంది, లైట్లు గిట్లు అట్లాంటివి ఏం లేవన్నమాట. ఇక్కడ ఒక బస్సు అయితే ఉంది. సో ఇదే బస్సులో మనం వెళ్ళాలి అని అనుకుంటా, బట్ శ్రీకాకుళం వెళ్తున్నా అని బోర్డు ఉంది అండి. కాకినాడ బస్ స్టాండ్ అయితే చూడండి, జనాలు అంత ఎక్కువ లేరు అండ్ బస్సులు కూడా ఎక్కువ లేవు ప్లాట్ఫామ్ మీద, మామూలుగా ఉంది. ఓకే సో మన ముందైతే బస్సు అయితే చూస్తున్నారు కదా, ఇదే బస్సులో మనం ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నాం, మెట్రో లగ్జరీ. సో ఈ బస్సులో నేను ఇప్పటివరకు కేరళ గవర్నమెంట్ బస్సులో ట్రావెల్ చేసినా, కానీ వీళ్ళ బస్సులో మన ఏపీ బస్సులో అయితే మాత్రం నేను ఇప్పటివరకు ట్రావెల్ చేయలేదు. బట్ ఈ బస్సు లుక్ వచ్చేసి బాగుంది చూడడానికి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తోని. ఈ టైప్ ఆఫ్ కలర్ నేను ఇప్పటివరకు చూడని కూడా చూడలేదు. సో ఒకసారి 360 వ్యూ అయితే చూపిస్తాను మీకు. సో బస్సు ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో ఇది వచ్చేసి వోల్వో 8400 బస్ అనుకుంటా, మధ్యలపాలెం డిపో బస్ ఇది. అక్కడ APSRTC అని ఉంది, కింద సూపర్ లగ్జరీ ఏసీ అని ఉంది. బస్ నెంబర్ వచ్చేసి AP31Z0243. ఇంకా సో సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్గా ఏసీ కోచ్ అనమాట. మొత్తం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎండింగ్ వరకు అన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ అద్దాలు అయితే ఉన్నాయి. సో ఇది రేర్ ఇంజన్ బస్ ఇది. సో ఇంజన్ అయితే చూడండి వెనకాల ఉంది. అండ్ ఈ వాటర్ వచ్చేసి కారుతున్నాయి చూడండి, ఏసీ వాటర్ ఇవి. సో చూడండి ఇగో వోల్వో 8400. మనం వోల్వో 9400లో ట్రావెల్ చేసినాం, వోల్వో 9600లో ట్రావెల్ చేసినాం, వోల్వో 8400లో కూడా మనం ట్రావెల్ చేయబోతున్నాము. సో బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే ఉంది బస్ ప్రొఫైల్. అండ్ ఆబ్వియస్లీ రైట్ సైడ్ ఎట్లయితే ఉందో అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అట్లనే ఉంది. కాకపోతే ఇగో లెఫ్ట్ సైడ్ నుంచి మనం బోర్డింగ్ అయితే బోర్డ్ అయితే కావచ్చు అనమాట. సో లోపలికి అయితే ఎక్కువచ్చు. సో ఫాస్ట్గా ఎగ్దాం, నేను రిజర్వేషన్ అట్లాంటిది ఏం చేసుకోలేదు. సో ఇక్కడ ఆటో ఫైర్ సెపరేషన్ సిస్టమ్ అని ఉంది, యాడ్ బ్లూ ట్యాంక్ ఏడు ఉంది, ఎమర్జెన్సీ స్విచ్చెస్ 2 ఉన్నాయి. సో ఈడొక డోర్ ఉంది, ఈడొక డోర్ ఉంది. సో ఈ బస్సులు మన దగ్గర సిటీకి నడుపుతారు అనమాట, సిటీకి ఎయిర్పోర్ట్కి పోవడానికి నడుపుతారు ఈ బస్సులు. సో ఇంకా టికెట్ అయితే తీసుకుంటున్నాను నేను, రిజర్వేషన్ ఏం లేదు కాబట్టి. ఇంకా సో ఆఫ్లైన్లో టికెట్ అయితే తీసుకున్నాను. సో టికెట్కి వచ్చేసి 430 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు అనమాట. సో ఇది ఆఫ్లైన్ టికెట్, ఆన్లైన్ వచ్చేసి ఆన్లైన్ ఎంత ఉంటుంది వచ్చా? సో ఆన్లైన్ అయితే ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందంట. సో కాకినాడ టు విశాఖపట్నం. సో ఈ బస్సు వచ్చేసి 10:20 స్టార్ట్ అవుతుంది. సో డైలీ వచ్చేసి ఒక 3 సర్వీసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బస్సులో డ్రైవర్ క్యాబిన్ అయితే చూడండి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కంపేరింగ్ టు వోల్వో B11R, మళ్ళీ తర్వాత B8R కంపేర్ చేస్తే. ఎంట్రీలో చూసుకుంటే మొత్తం కంప్లీట్గా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఓన్లీ దీంట్లో ఎన్ని సీట్లు అయితే ఉంటాయో అన్ని సీట్ల వరకు మాత్రమే ఎక్కనిస్తారు అనమాట. సో ఇది వచ్చేసి 2 ప్లస్
టూ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింగిల్ సీట్ అయితే ఉంది. సో ఈ సీట్లో అయితే నార్మల్గా బుకింగ్ చేసుకోవడానికి లేదు అండ్ కూర్చోవడానికి కూడా లేదు. సో మనకైతే ఇంకా నేను డ్రైవర్ని రిక్వెస్ట్ చేసిన కాబట్టి సో ఇక్కడ కూర్చోమని చెప్పేసి చెప్పిండు. సో నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టిన. సో ఈ బస్సులో బ్యాగ్ లగేజ్ అట్లా పెట్టుకోవడానికి పైన ప్లేస్ అయితే అట్లాంటిది ఏముండదు. సో సీట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో మంచి స్పేషియస్గానే ఉంది, కాళ్ళు వీళ్ళు మంచిగా పెట్టుకోవచ్చు. సో వీడి వరకు కూడా తాపుకోవచ్చు కాళ్ళు అయితే, అండ్ నార్మల్గా కూడా కూసుకోవచ్చు మంచిగానే. సో ఇక్కడ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఫోన్ హోల్డర్ వచ్చేసి ఇట్లుంది అండ్ ఏసీ వెంట్స్ అయితే పైన ఎన్నో ఉన్నాయి చూడండి. సో ఇవి అడ్జస్ట్ చేయాలనుకుంటే లిటరల్లీ మనం ఇట్లా పైకి లేచి ఇట్లా దింపాలి వీటిని. సో ఒక స్పీకర్ అయితే ఉంది, ఈ స్పీకర్ ఎందుకు ఉందో మనకైతే తెలియదు. అండ్ లైట్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, రూట్ డిస్ప్లే బోర్డు ఉంది అండ్ సో అంతే, అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఇంకేం లేదు. సో ఇది వచ్చేసి ఏసీకి సంబంధించింది అనమాట. సో అందుకే ఇది గర్ర అని సౌండ్ వస్తూ ఉంది. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఈ కార్నర్లో ఇంకొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. ఫస్ట్ లాస్ట్ వరకు అయితే వచ్చినాం మనము. సో కంప్లీట్గా మొత్తం సీట్స్ వచ్చేసి 35 సీట్స్ అయితే ఉన్నాయి. సీట్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి, ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఇందులో ఇది పాత బస్ అయినా కూడా మంచి నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం. సో ఈ బస్సులో చెత్త గిట్ల అట్లా ఏం పడేయకుండా ఒక డస్ట్బిన్ అయితే పెట్టారు. ఇలా కాన్సెప్ట్ మంచిగా ఉంది, సిస్టమ్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. స్టిల్ కింద ఇగో చెత్త పడేసారు చూడండి, ఇగో ఇగో అయినా తీసుకొచ్చి చెత్త తీసుకొచ్చి దీంట్లో వేసిండు. సో ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంది, అక్కడ నుంచి ఉంది ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో ఇంకా బస్సు అయితే ప్లాట్ఫామ్ మీద నుంచి అయితే తీస్తున్నారు. ఇంకా ఈ బస్ సర్వీసెస్ వచ్చేసి ఇంకో ఇక్కడ అయితే రాసినాయి చూడండి. సో విశాఖపట్నం నుండి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుండి విశాఖపట్నం. సో మొత్తం టైమింగ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో అటు నుంచి వచ్చేసి 4 సర్వీసులు ఉన్నాయి, ఇటు నుంచి వచ్చేసి 5 సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం బట్టే మీరు బస్ అయితే మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఓన్లీ మీరు ఈ వోల్వో 8400లో ఈ బస్సులో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రమే. సో ఈ బస్సు వచ్చేసి నాన్ స్టాప్ వెళ్తుంది అనమాట. సో మధ్యలో ఎక్కడ అయితే హాల్ట్ కాదు, ఏ బస్ స్టాండ్లోకి అయితే పోదు, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గర నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతా ఉన్నాం ఇంకా. సో ఈరోజు మన జర్నీలో మన బస్కి డ్రైవర్ వచ్చేసి అన్న, మీ పేరు? కృష్ణం రాజు. సో ఈ అన్ననే ఈరోజు అయితే మొత్తం డ్రైవ్ చేయబోతున్నాడు. మీ వాచ్ బాగుందన్న, స్మార్ట్ వాచా? బాగుంది అవునా? అచ్చా అచ్చా, సో బాగుంది. అయితే ఇంకా మనము ఇప్పుడు వచ్చేసి 10:20కి షార్ప్ 10:20కి కాకినాడ బస్ స్టాండ్ నుంచి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇదే ఫస్ట్ బస్ అనమాట. సో ఈ బస్ తర్వాత ఇంకొక 4 సర్వీసులు అయితే ఉన్నాయి, 3 or 4 ఉన్నాయి. సో ఒక్కొక్క రోజు ఒకలాగా ఉంటుంది అనమాట. బట్ మోస్ట్లీ 4 నుంచి 5 సర్వీసెస్ అయితే ఉంటాయి కాకినాడ నుంచి వైజాగ్కి. జస్ట్ ఓన్లీ ఈ వోల్వో బస్ మట్టుకే చెప్తున్నా, మిగతా అయితే సూపర్ లగ్జరీ, ఇంకా రోజుకి లెక్కలేనని బస్సులు ఉంటాయి. అవి అయితే ఈజీగా ఒక 10 పైనే ఉంటుండొచ్చు. అండ్ ఈరోజు వెదర్ అయితే మాత్రం హాట్ హాట్గా ఉంది. నిన్న మొన్న మొత్తం కంటిన్యూస్గా 3 రోజులు మనం వర్షంలో ట్రావెల్ చేసినాం అండ్ ఈరోజు వచ్చేసి ఎండలో ట్రావెల్ చేస్తున్నాం. అందు గురించి అని చెప్పేసి నేను ఏసీ బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. అండ్ దట్టు మనం వెళ్ళేది వైజాగ్ కదా, మొత్తం కోస్టల్ ఏరియా అంతా. సో ఉడకపోసి చచ్చిపోతామని చెప్పేసి ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నా, అదే మెయిన్ రీజన్. ఇంకా ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 175 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తున్నాము. అండ్ జర్నీ టైం వచ్చేసి 4 hours 10 minutes అయితే ఈజీగా పడుతుంది అనమాట. అండ్ మధ్యలో ఇక్కడ స్టాప్స్ లేవు కాబట్టి అది ఒకటి బెస్ట్ థింగ్. మధ్యలో స్టాప్స్ ఇట్లా ఉంటుంటే టైం మనకు డిలే అయ్యేది. నార్మల్గా వేరే బస్సెస్ అయితే ఈజీగా ఒక 5 hours అట్లా టైం తీసుకునే వాళ్ళు సూపర్ లగ్జరీస్కి అయితే. అదే ఒకవేళ ఇందిరా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే బస్సులు, ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెన్స్ లైక్ 6:00, 7:00 ఆ టైంలో స్టార్ట్ అయ్యే బస్సులు అయితే మాత్రం 3.5-3 hours మాత్రం వైజాగ్ అయితే తీసుకెళ్తాయి. సో ఆల్రెడీ నేను ఇందిరాలో ట్రావెల్ చేసినా కాబట్టి సో అది గురించి అని చెప్పేసి ఇందిరా ఏసీ కోచ్ అయితే నేను ఎక్కలేదు. సో ఈ బస్సు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎక్కిన. ఈ బస్సు చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. నేను కేరళలో అది ఎక్కిన కదా లోవర్ ఫ్లోర్, అది ఇది సేమే, ఇంజన్ సేమే, బట్ లోపల ఇంటీరియర్ ఇవన్నీ మొత్తం చేంజ్ ఉన్నాయి కంప్లీట్గా. సో JNTU కాకినాడ. సో మాకు జస్ట్ ఇప్పుడే వెళ్ళింది అండ్ డ్రైవర్ క్యాబిన్ అయితే చూస్తున్నారా. సో యాక్చువల్గా నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, నేను ఏ బస్సులో చూడలేదు ఇట్లా ఇట్లా క్యాబిన్ లాగా మొత్తం ఇట్లా కంపార్ట్మెంట్ లాగా చేసి ఉందన్నమాట. బాగుంది సిస్టమ్ అయితే. అండ్ ఇట్లా డోర్ తెరుచుకొని బయటికి రావచ్చు, డోర్ మూసుకొని లోపలికి అయితే వెళ్ళచ్చు. అటు నుంచి ఉంది ఎంట్రీ అండ్ ఇటు నుంచి కూడా ఉంది ఎంట్రీ.
కాకినాడ సిటీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఈ సిటీకి రావడం ఇది థర్డ్ టైం, బట్ నాకు ఇంప్రెషన్ అయితే మాత్రం చాలా మంచిగా ఉండే వచ్చిన ప్రతిసారి కూడా. అండ్ ఇంత పెద్ద సిటీలో ఎయిర్పోర్ట్ ఎందుకు లేదా అని అదొక చిన్న డౌట్ ఉండేది నాకు. అండ్ ఇక్కడ ఉన్న జనాలు ఎయిర్పోర్ట్కి పోవాలని అంటే ఇదర్ వైజాగ్ పోతారంట, లేదు అని అంటే విజయవాడ పోతారంట. అట్లుంది పరిస్థితి అయితే. ఐ థింక్ ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఉంటే బాగుండేది. రోడ్లు అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా స్మూత్గా ఉన్నాయన్నమాట. సో కాకపోతే ఏంటంటే అక్కడక్కడ టార్మాక్, అక్కడక్కడ సీసీ రోడ్ అయితే టచ్ అవుతుంది మనకి. సో అవతల సైడ్ అయితే చూడండి, అవతల సైడ్ అంతా మొత్తం సీసీ రోడ్ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి టార్మాక్ ఉంది చూడండి. అండ్ ముందు వచ్చేసి మళ్ళీ సీసీ రోడ్ కొంచెం టచ్ అయింది చూడండి. సో ఇట్లా ప్యాచ్ ప్యాచ్ ఉంది అంతా. దీని అవ్వ ఇదేంది మొత్తం, అదేదో చెరువు లాంటిది ఉన్నట్టుంది, అదంతా తెగిపోయి రోడ్డు మీదకి అయితే వచ్చింది. సో ఇదిగో నీళ్లు చూడండి ఇగో. సో ఇది యాక్చువల్గా హైవే, హైవే మీద నీళ్లు చూడండి ఎట్లా వచ్చినాయో. సో జస్ట్ ఈ ముందు కొంచెం లేన్ మాత్రమే ఖాళీ ఉంది సైడ్లో. సో ఆ ముందు అయితే వెహికల్స్ అయితే కొనా నుంచి వెళ్తున్నాయి చూడండి కొన్ని కొన్ని. అండ్ ఇగో మేము కూడా ఎట్లా వెళ్తున్నాం చూడండి. సో ఇట్లా దిగిపోయింది ఏంటరా నాయన. సో వాటర్ అయితే చాలా టుమ్మచ్ ఉన్నాయి. ఇంకా మీకు తెలుసు కదా ఇంక సైట్లలో డివైడర్లు ఎంత పెద్దగా ఉంటాయో. సో అది ఆల్మోస్ట్ 3/4 అయితే మొత్తం మునిగిపోయింది డివైడర్ అయితే. ఇట్లా రేలింగ్ ఉంటాయి కదా అవే. ఆడు వరకు ఉంది దీంట్లో స్కూటీ అయిపోయినట్టుంది. ఈయన ఎవరో ఫోటో అయితే తీసుకుంటున్నాడు, రిపోర్టర్ కావచ్చు. సో ఇక్కడ చూడండి ఇగో ఈ నీళ్ళలో పోవాల్సింది బండి కాదు, షిప్ తీసుకొని పోవాలి దీంట్లో. అట్లుంది ఇక్కడ సిచ్యువేషన్. ఈ ఇల్లే కూడా కానీ మొత్తం ఈ ఇంటి చుట్టూ అన్నీ నీళ్ళే ఉన్నాయి. వీళ్ళు ఎట్లా పోతారో లోపలికి, ఎట్లా వస్తారో బయటికి మరి. ఇట్స్ మొత్తం 360 డిగ్రీస్ మొత్తం నీళ్ళే ఉన్నాయి. వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇంకా రాజమండ్రి వచ్చి 61 కిలోమీటర్స్ ఉంది, కత్తిపూడి 16 ఉంది, విశాఖపట్నం 136 కిలోమీటర్స్ అయితే ఉంది. వరదలు చూడండి ఎట్లా వచ్చినాయో, మొత్తం మునిగిపోయినాయిగో. ఇవన్నీ పొలాలు అయితే కంప్లీట్గా మునిగిపోయినాయి చూడండి ఇగో. సముద్రం లాగా అయిపోయింది అంతా కంప్లీట్గా. ఇటు సైడ్ కూడా రీ అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ రా భయ్. సో ఈ గుడిసెలు ఇవన్నీ కొంచెంలో సేఫ్ ఉన్నాయి. ఇగో ఈ గుడిసె అయితే మొత్తం కంప్లీట్గా మునిగిపోయింది చూడండి. ఇక్కడ కూడా అట్లనే ఉంది సినిమా, అట్లట్లే అయిపోయింది. ఇడా అయిపోయి ఎట్లా వచ్చినాయి నీళ్ళు, చాలా దూరం వరకు ఉన్నాయి నీళ్ళు. నా కంటి చూపు ఎంతవరకు అయితే ఉందో ఆడు వరకు మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి. దాని అవతల కూడా ఇంకా నీళ్ళే ఉన్నాయి, బట్ కెమెరాలో అంతకన్నా ఎక్కువ జూమ్ కదా నేను ఇంకా 3x చూపిస్తున్నా మీకు. సో ఇక్కడ ఈ బస్ స్టాండ్ కూడా చూడండి ఇక నీళ్ళతో నిండిపోయింది. రెస్టారెంట్ కూడా బంద్ చేసారు ఈ నీళ్ళ బాధకి. ఊరే నీళ్ళు టుమ్మచ్చి ఉంది తెలుసా, వాటర్ ఫ్లో అయితే ఫాస్ట్గా వెళ్తున్నాయి వాటర్ ఇగో. ఇటుకెళ్ళి అటు అటుకెళ్ళి ఇటు మొత్తం ఈ క్యారే భయ్. ఈడ కూడా అట్లనే ఉంది ఇగో, ఈ ముంగడ కూడా మళ్ళీ. ఇక్కడ చూడండి ఇగో ఈ హైవే ఉంది మొత్తం, చెరువు హైవే ఉంది, సముద్రం వ్యూ అయితే ఉంది హైవేలో అయితే మనకి. అరే రే 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 ఎవరు కాన్ఫిడెంట్గా కొరా నుంచి అయితే వెళ్తలేరు, ఈవెన్ లోకల్స్ అయినా కూడా. ఎందుకంటే ఏడ ఏ బొక్కు ఉందో ఎవరికి తెలియదు కదా. సో ఇక్కడైతే చూడండి గుడి ఎంట్రెన్స్ వరకు కూడా మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. లోపల వరకు అయితే రాలేవు కానీ, బట్ ఎంట్రెన్స్ వరకు అయితే వచ్చినాయి. సో ఇక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్ చుట్టుముట్టు మొత్తం నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయో. ఎవరే 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 టోల్ గేట్ అయితే వచ్చింది, గొల్లపూర్లు టోల్ ప్లాజా అంట. సో ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు మొత్తం ఇట్లా మనకి ఈ ఫ్లడ్స్ వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఆ ముందు కూడా అట్లనే ఉన్నట్టుంది. ఈ హైవే అంతా మొత్తం ఫ్లడ్స్తో నిండిపోయినట్టుంది. ఓహో రైట్ సైడ్ అయితే మొత్తం పొలాలన్నీ పోయినాయి. ఇదర్ దేవో మొత్తం నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇట్లుంది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం మొత్తం అందరు కార్నర్ నుంచి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ
వాటర్ ఫ్లో అయితే చాలా టూ మచ్ ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా టూ మచ్ ఉంది. ఒక డివైడర్ చూస్తున్నారు కదా, మొత్తం దాని మీద నుంచి వెళ్తున్నాయి నీళ్ళు. అయితే కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టుకుర్రు, స్విమ్మింగ్ పూల్ కోసం అని అనుకుంటున్నా. ఇప్పుడు అట్లనే అయింది అది మొత్తం. ఇక్కడ ఒక స్టాల్ ఉండే, ఈ స్టాల్ మొత్తం లోపల దాకా నీళ్ళు వచ్చేసినాయి. పాపం ఏదో పరిస్థితి. ఇక్కడ కూడా ఒక కేఫే ఉంది, ఈ కేఫేలో కూడా మొత్తం నీళ్ళే వచ్చేసినాయి. అవు లోపల దాకా వాళ్ళు అవు చూడండి, అవు నీళ్ళు చూడండి, అవు అటు సైడ్ నుంచి వస్తున్నాయి చూడండి, ఇగో నీళ్ళు ఇటు సైడ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. బట్ ఏదైనా తెగిపోయి ఉండొచ్చు అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నా. ఫ్లడ్స్ టైంలో జర్నీ చూడండి ఎట్లుందో. ఇంకా ఇప్పుడైతే వర్షం పడట్లేదు, కానీ ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు హెవీ వర్షం ఉండి నేను ఇట్లా బస్సులో జర్నీ చేస్తే ఎట్లుంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఇంకా సినిమా వేరే ఉంటుంది, ఐ థింక్ బస్సులు కూడా బంద్ చేసుకుండొచ్చు అనుకుంటా, ఎందుకంటే రోడ్ పైకి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి. ఈ రోడ్డు కూడా ఏంటంటే కొంచెం కిందికి ఉంది. సో ఇవి చూడండి, ఇవన్నీ మొత్తం అన్ని పొలాలేనంట. సో పాపం ఎంతమంది పొలాలనే పోతే, ఇంట్లో అందరూ బిస్కెట్ అయిపోయినాయి మొత్తం పొలాలు. ఈ నీళ్ళు ఎప్పుడు పోవాలి, ఇదంతా ఎప్పుడు క్లియర్ కావాలి, మొత్తం అంతా రోడ్ మీద చూడండి కచ్చరా కచ్చరా అయిపోయింది. ఏమేమో కొట్టుకొస్తున్నాయి కూడా. ఓ చూడండి ఇగో రోడ్డు మీద అడమైన కచ్చరా అంతా వస్తుంది. సో ఇది దాటిన తర్వాత ఇంకా ఏడైతే మనకు లేవని చెప్పేసి డ్రైవర్ అన్న అయితే చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి వాటర్ క్రాసింగ్లు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు లదాఖ్లోనే వాటర్ క్రాసింగ్లు ఉంటాయి అనుకున్నా, కానీ ఏపీలో దట్టు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఏంది కంపెనీ, ఏంది అసలు ఈ కంపెనీ మొత్తం నీళ్ళ చుట్టూ ఉంది, అంత ఐలాండ్లో ఉన్నట్టుంది కంపెనీ మొత్తం నీళ్ళు ఉన్నాయి దీని చుట్టూ. రైస్ మిల్, సో రైస్ మిల్ చూడండి ఇక మొత్తం చుట్టుముట్టు మొత్తం నీళ్ళే ఉన్నాయి రైస్ మిల్ చుట్టుముట్టు. వెరీ సాడ్. ఇగో ఇది చూడండి, ఇక ఇక్కడ స్కూల్ ఉంది ఒకటి, అందరు ఎట్లా పోతున్నారు చూడండి, చాలా ఇబ్బంది. పిఎంఆర్ విద్యా మందిర్ స్కూల్ అంట, అది కష్టంగా పోతురా నీళ్ళల్లో బండ్లు తీసుకొని. ఇప్పుడు నేను మీకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురంలో ఇల్లు అయితే చూపిస్తాను మీకు. సో ఈ ముందు ఆ లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా, సో అదే ఇప్పుడు కొంచెం సేపట్లో మన బస్ అయితే దాని ముందు నుంచి వెళ్తుంది అనమాట. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అని అట్లనే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక లైక్ అయితే తీసుకోండి వీడియోకి. ఇగో ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడండి, సో ఇదే అనమాట పవర్ స్టార్ ఇల్లు పిఠాపురంలో. సో బయట కూడా వెహికల్ చూడండి, ఇగో చాలా పెద్దగా ఉంది. బాగుంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే కమాన్ అయితే చూస్తారు కదా, సో దీని లోపల నుంచి వెళ్తే మనం అన్నవరం లోకి ఎంటర్ అవుతాము. సో యూజువల్గా సూపర్ లగ్జరీ బస్సులలో మనం వచ్చుంటే అన్నవరం లోపలికి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేవాళ్ళము, బట్ ఇప్పుడు మనం ఏ బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళట్లేదు, నాన్ స్టాప్ వైజాగ్ అయితే వెళ్తున్నాము. బస్ స్పీడ్ అయితే 70 నుంచి 80లో అయితే మంచిగా క్రూజ్ చేస్తున్నారు. అండ్ ఈ లెక్కన మేము క్రూజ్ చేస్తే ఆన్ టైం కన్నా ముందే రీచ్ అయిపోతామని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను. బట్ వీళ్ళు ఆన్ టైం కన్నా ముందైతే తీసుకెళ్లరు. సో దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది ఏంటి అంటే, సో ముందు ప్యాసింజర్స్ని అట్లా తీసుకోకపోతే వీళ్ళకి కేసు అవుతుంది అంట. సో ఒక 10-20 నిమిషాలు లేట్ అయినా కూడా ఏం కాదంట, కానీ బట్ ముందు మాత్రం వెళ్ళొద్దంట. సో గది సినిమా, అందుకనే డ్రైవర్లు ఎప్పుడు నెమ్మదిగా నిదానంగా నడిపించుకుంటూ తీసుకెళ్తారు. మీరు ఇంకా నోటీస్ చేయండి ఎప్పుడైనా సరే, ఎప్పుడు 10-15 నిమిషాల ముందు మీరు ఎప్పుడు బస్ స్టాండ్కి కానీ లేకపోతే మీ డ్రాపింగ్ పాయింట్కి మీకు తీసుకెళ్లరు చూడండి. నేను గవర్నమెంట్ బసెస్ గురించి చెప్తున్నా, ప్రైవేట్ బసెస్ అయితే వెళ్తారు ఏం కాదు, 15-20 మినిట్స్ ముందు కూడా తీసుకెళ్తారు ప్రైవేట్ బసెస్ వాళ్ళు. బట్ గవర్నమెంట్లో అట్లా ఉండదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ముందు ఒక ట్రక్ అయితే వెళ్తుంది చూడండి. సో ఆ ట్రక్ మీద అయితే పెద్ద పెద్ద రాడ్లు అయితే ఉన్నాయి, ఇవైతే మాత్రం చాలా డేంజర్. ఇది ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టినా, మనం దానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోయినా, ఆ చక్కగా ఆ రాడ్లు అన్నీ వచ్చి గప్పమని దిగుతాయి యాక్చువల్గా. సో ఆ రాడ్లకి వెనకాల లైట్లు అయితే పెట్టారు, బట్ ఆ లైట్లు ఎంతవరకు కాపాడుతాయి చెప్పండి. ఇక్కడ ఏమైందో కానీ ట్రాఫిక్ జామ్ అయితే అయింది, ఆల్మోస్ట్ ఒక పెద్ద లైన్ ఉంది, ఈజీగా ఒక 500 మీటర్స్ వరకు ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నా.
సో సైడ్ టర్నింగ్ నుంచి చూసినప్పుడు అయితే ఈవిడ గల అడవరకు కనిపించింది. ఇది ఏమైందో ముంగట, ఎప్పుడు క్లియర్ అవుతుందో. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చినాం అనుకున్న టైంలో సడన్ బ్రేక్ అయితే పడ్డది. ఈయనేంది మొత్తం అంత చెట్లలో కూతుండు, ఏమైనా షార్ట్ కట్ ఉందా ఏంది? మూవైందా అన్నా లేదో మళ్ళీ అయిపోయింది. వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. సో దీని అంతా మొత్తం ఒక సింగిల్ వే లాగా చేసారు అనమాట. సో అటు సైడ్ అయితే ఇట్లా మన అవి అయితే పెట్టారు డివైడర్ లాంటివి. సో ఎందువల్ల పెట్టారు ఏంది అన్నది తెలియదా. ఈవెన్ అటు సైడ్ లేన్లో కూడా పెట్టారు. అయ్యో, ఇక్కడ లారీ యాక్సిడెంట్ అయింది, మొత్తం చెట్లలకు పోయింది ఏంది, అసలు అదుపు తప్పినట్టుంది. సో దాన్ని తీయడానికి క్రేన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ రోడ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ రింగ్ రోడ్ లాగా ఉంటుంది అన్నమాట. సో డ్రోన్ వ్యూలో అయితే మాత్రం క్రేజీ అనిపిస్తుంది ఇది. సో ఇక్కడైతే చూడండి, ఇక రోడ్ ఎట్లా కనిపిస్తుందో. పోయామనే ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ అయింది ఒకటి. బాగుంటుంది రోడ్ అయితే సర్కిల్ సర్కిల్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రోడ్లో ఎప్పుడైనా మనము వచ్చినామనుకోండి, నేను ఎస్పెషల్లీ టూ వీలర్ మీద వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాయి, ఈ కిందికి వలన పైకి వలన ఎడ దిగాలి ఎడెక్కాలి అని. ఫోర్ వీలర్ మీద వస్తే అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే ఇది అవుటరా ఏంది అన్నది ఒక్కొక్కసారి అర్థం కాదు నాకు. సిగో ఇప్పటికీ బస్సులో నేను మూడోసారో నాలుగోసారో వచ్చిన స్టిల్ కన్ఫ్యూజ్ అవుతుంది నాకు, ఏడెక్కాలి ఏడ దిగాలి అని. చలో ఇంకా రోడ్ అయితే దిగేసినాం మనము, ఇంకా ఏడికెళ్ళి చక్కగా పోవాలి, ఒక 30 కిలోమీటర్లు పోవాలి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు. ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చినాం మనము, ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్. ఏ ఇదేంది, డాల్ఫిన్ క్రూజ్ థీమ్లో అమరావతి బస్ పెట్టారు వెరైటీగా. ఇట్లా కూడా ఉందా ఏంది? ఓకే అన్న, రైట్ బాయ్, థ్యాంక్ యూ అన్న. అక్కడ అడగాల, సరే ఓకే. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే. అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఈ బస్ మీకు రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు టైం ఎక్కువ లేదు, తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఈ బస్ అయితే ఎక్కండి. నాన్ స్టాప్గా వచ్చింది అనమాట, మధ్యలో ఎక్కడ అన్నెసెసరీ బ్రేక్స్ కూడా వీళ్ళు ఎక్కడ తీసుకోలేదు. సో కాకినాడలో స్టార్ట్ అయినాం అండ్ వైజాగ్లో కరెక్ట్గా 2:00 తీసుకొచ్చారు. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 2:05 అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే నేను ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో వేరే నెక్స్ట్ బస్ వీడియో గురించి యాక్చువల్గా ఒక చిన్న ట్విస్ట్ అయిన ఉండే, అది తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఏమైంది ఏందని. సో నేను వైజాగ్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి. సో అది కొంచెం కింద మీద ఉంది, స్టిల్ నేను వేరే ఆప్షన్ ఇట్లా చూస్తున్నా. ఒకవేళ దొరికితే బాగుండు, ఒకవేళ దొరకకపోతే ఇంకా నేను వేరే ప్లాన్ ప్రొసీడ్ అయిపోవాలి. అది ముచ్చట ఇంకా నేను ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.